ప్రకాశం జిల్లా ఎర్రగొండపల్లి మండలం మొగుళ్ళపల్లి గ్రామంలో సారా అమ్మవద్దు అన్నందుకు ఒక వాలంటీర్ తన అన్న తమ్ముడు కలిసి తన సొంత బామ్మద్దిపై కర్రలతో దాడి చేశారు. దీంతో బామ్మద్దికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే సారా అమ్మవద్దని మంత్రయ్య భార్య చెప్పడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. నాటు సారా వ్యాపారం చేస్తున్న మంత్రయ్యను భార్య వ్యాపారం వద్దని మందలించింది. ఈ నాటుసారా విషయంపై రోజూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. 4 రోజుల క్రితం పొలంలో భార్యను కొట్టిన మంత్రయ్య విషయం తెలుసుకుని మంత్రయ్య బావమరిది మంత్రయ్యకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇరువురు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో నరసింహులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో పాల్గొన్న వ్యక్తుల్లో ఒక వాలంటీర్ ఉండడం విశేషం. మా అక్కని మా బావ కొడుతున్న రోజు ఎందుకు కొడుతుందంటే మా వాళ్ళ మరికి సారా కడుతుంది చిన్న మంత్రయ్య. వాళ్ళు వలన వాళ్ళన్నారు వాళ్ళన్న తెలిసి కానీ మెదకుని ఉన్నారు. వాళ్ళన్న రోజు ఇట్లా టార్చర్ పెడతారు, వద్దు కాయమన్నందుకు మా మక్క కాయ కాకు మనల్ని అందరూ కొడతారు పోలీసు వాళ్ళని చెప్పినందుకు ఆ పిల్లని కొట్టిరు. ఆ పిల్లలకు సపోర్ట్ కొనేందుకు నన్ను కొట్టిరు. బండి మీద వస్తుంటే వెనక కొట్టిరు. 3 కలిసి కొట్టిర్రు. ఎవరెవరు కొట్టింది? 3 వాళ్ళన్న తమ్ముళ్ళు, పెద్ద మంత్రయ్య, చిన్న మంత్రయ్య, వెంకటనారాయణ. ఏం చేస్తుంటారు వాళ్ళు? 3 మా ఒకడు మేకలో పోతుంటాడు, ఒకడు సారాయి కాతుడు, ఒకడు మా వాళ్ళు. ఎందుకు కొట్టారు? ఇదే సారాయి కాగమన్నందుకు మక్కని మక్కను కొట్టారు. మక్కని ఎందుకు కొట్టారని మేము పోతే ఆ రోజు గొడవ అయింది. సలేంటుకున్నా నేను మా ఊరు సర్పంచ్ గారికి జీతాను ఉన్నా. జీతానుకుంటే మామూలుగా పోతా కదా సార్, మళ్ళీ పానికి వెళ్ళొద్దా అని వెళ్ళి మా విషయం చెప్పుకుందాము. పోలీసులు వచ్చి ఆయన గుడ్డలు అమ్మాయి గుడ్డలు అమ్మాయి తీసుకురావాలి కదా సామాను, అట్లా తీసుకొస్తాము. తర్వాత మా సర్దుబాటు అయినా ఒప్పిద్దాం అనుకున్నా. కానీ ఇంతలోనే వాళ్ళు నేను పోతుంటే వెనక దాడి చేసి కుట్టిరు సార్. చిన్న మంత్రయ్య, వెంకటనారాయణకి వాళ్ళు అన్నాయి అంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. ఈ పిల్లలు కొత్త ఇంట్లో ఈ పిల్లలు ఒక్కత వద్దంటున్నదని ఈ పిల్లలు టార్చర్ చేసి కొట్టి నా రాజు చేత రోజు అడవిలో ఒకసారి మేకలు తీసిపోయి చెక్క కొట్టుకుంటే అడవిలో కొట్టేస్తే ఈ మనిషి పోయి తీసుకొచ్చింది సార్. మా బాబు 2 బాబు